అంటే ద కైండ్ ఆఫ్ సపోర్ట్ ది గేవ్ చాలా సపోర్ట్ చేశారు సినిమాలో కంటే భయపడ్డారు కానీ భయం వెనకాల పెట్టి చాలా సపోర్ట్ చేశారు ఫ్యామిలీ సపోర్ట్ చేయడం ఇస్ చాలా కామన్ థింగ్ అండి ఫ్యామిలీ డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీకి అది ఆప్షన్ లేదు కానీ ఫ్యామిలీతో పోటీగా అంటే ఒక తెలియని మనిషి ఒక తెలియని వ్యక్తి అప్పటిదాకా పరిచయం లేని వ్యక్తి ఫ్యామిలీతో పోటీగా సపోర్ట్ చేశారు అంటే అది అల్లు అరవింద్ గారే అంటే మాకు షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడు షార్ట్ ఫిలిమ్స్ చేసినప్పుడు ఎప్పుడు ఫీచర్ ఫిలిం చేయాలని థాట్ ఉండేది కానీ ఈ షార్ట్ ఫిలిం అల్లు అరవింద్ గారు చూపిస్తామని తెలియదు అది చూసిన తర్వాత ద కైండ్ ఆఫ్ సపోర్ట్ హీ గేవ్ అంటే ఎక్కడ పడిపోతున్నా ఎక్కడ తప్పు చేస్తున్నా ఎక్కడ ఏమవుతున్నా వెనకాల నుంచి కాలర్ పట్టుకుని లాగి తప్పు చేస్తున్నారు కొత్త తప్పు చేయండి హీ నెవర్ టోల్డ్ అస్ వాట్ ఇస్ రైట్ దట్ ఈస్ ద బ్యూటీ హీ టాట్ అస్ హౌ టు సర్వైవ్ ఎలా చెయ్యాలో ఎలా వెళ్ళాలో నేర్పించారు ఇది తప్పు అని చెప్పారు తప్పు ఇది రైట్ నేను రైట్ అని చెప్తే మీరు చేసేస్తారా అందరూ చేసిన మీరు చేసేస్తారా మీరు కొత్తగా చేస్తున్నారు మీరు కొత్తగానే చెయ్యాలి దట్ ఈస్ వాట్ హీ టాట్ అస్ దట్ ఈస్ రియలీ రియలీ ఇంపార్టెంట్ ఇప్పుడు సినిమా ఒక చిన్నప్పుడు స్టార్ట్ చేసి కొంచెం పెద్ద అయింది సార్ కానీ స్టార్ట్ చేసి ఆ జర్నీలో అంటే సుకుమార్ గారు చెప్పినట్టు ద బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఎక్కడో మొదలయ్యి ఎక్కడికో అంటే ఇట్ ఆల్ స్టార్టెడ్ ఆఫ్ విత్ అల్లు అరవింద్ గారు అనమాట సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బటర్ఫ్లై ఇన్ మై లైఫ్ బిగ్గెస్ట్ ఎఫెక్ట్ ఇన్ మై లైఫ్ అంటే అల్లు అరవింద్ గారు సుకుమార్ గారు పరిచయం చేయడం అక్కడి నుంచి సుకుమార్ గారితో ట్రావెల్ చేయడం అండ్ దట్ లీడింగ్ టు అసలు నాన్న ప్రేమతో సినిమాకి అడిషనల్ స్టోరీ అని ఇచ్చారు ఇవ్వక్కర్లేదు నేను ఒక చిన్న కథ చెప్పానంతే దాని మీద 1.5 ఇయర్ వర్క్ చేశారు ఆ 1.5 ఇయర్లో నేను 10 డేస్ సార్ 10 డేస్ మ్యాక్స్ వర్క్ చేసి ఉంటాను దానికి ఏమీ ఇవ్వక్కర్లేదు ఇస్తానరా ఎందుకు సార్ నేను ఏం చేయలేదు సార్ మీకు ఏదో చెప్పాను నేను చెప్పిన దానికి మీరు తీసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది జస్ట్ సో నాట్ ఈవెన్ అ సోల్ అ క్లీమ్స్ ఆఫ్ అ సోల్ ఇస్ వాట్ ఐ గేవ్ హిమ్ బట్ దెన్ దాన్ని చేసి నాన్న ప్రేమతో చేసి సచ్ అ బ్యూటిఫుల్ ఫిలిం సచ్ అ హార్ట్ టచింగ్ ఫిలిం అండ్ దెన్ హీ గేవ్ మీ ద క్రెడిట్ ఫోన్ చేసి అరే నీ పేరు వస్తుందా సినిమాలో అంట సార్ నా పేరు వస్తుందా వెళ్ళి చూడు సినిమాలో పేరు వస్తుంది అని చెప్పి ఐ రష్ ద థియేటర్ థియేటర్కి వెళ్ళి చూస్తున్నాను అనమాట చూస్తుంటే చూసేలో వెళ్ళిపోయింది చూసేలో వెళ్ళిపోతే అంటే ఎక్కడో స్టోరీలోనో అడిషనల్ స్టోరీలోనో అసిస్టెంట్ డైరెక్టర్లోనో ఎక్కడో ఇస్తారనుకున్నా ద ఫస్ట్ నేమ్ దట్ కేమ్ ఇన్ ద స్క్రీన్ వాజ్ మై నేమ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ బ్యాక్ టు అరవింద్ గారు అనమాట అరవింద్ గారు నేను సుకుమార్ గారి దగ్గర పంపించకపోయింటే నాకు అయ్యేది కాదు సో ఎవ్రీ క్యాల్కులేషన్ ఎవ్రీ మ్యాథ్ ఎవ్రీ ఫ్లో చార్ట్ బిగిన్స్ ఫ్రమ్ అరవింద్ గారు సో దట్ ఈస్ ది ఐ విల్ నాట్ సే గ్రేట్ దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ అరవింద్ గారు దట్ ఈస్ ద ప్యూర్ స్వీట్ అండ్ యూనో దాన్ని ఏమంటారు టెండర్ హార్ట్ ఆఫ్ హిస్ సార్ నో ఆఫెన్స్ యూ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఇమేజ్ టు హోల్డ్ బట్ సో ఈజ్ వెరీ స్వీట్ అండ్ హీ ప్యాంపర్డ్ అస్ లిటరల్గా ముద్దు చేశారు తిట్టారు కొట్టారు అన్నీ చేశారు కానీ ప్రతిసారి దారిలో పెట్టారు భయం వేస్తుంది సార్ అంటే రా ఇంటికి రా ఇంటికి రా కూర్చో యా సార్ చెప్పినట్టు వాట్ ఇస్ లవ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ #M2M2 చెయ్యండి చేస్తూ ఉంటాయి లెట్స్ ట్వెండ్ ఇట్ సో మీకు మీరే మాకు మేమే ఇస్ అ స్టోరీ మేము చెప్పేసామండి థియేటర్ ట్రైలర్ చెప్పేసాం ఇస్ అ స్టోరీ ఆఫ్టర్ లవ్ సో ఈ స్టోరీలో ఇస్ ద స్టోరీ అబౌట్ ప్రతి మగాళ్ళలో ఒక చిన్నపిల్లడు ఉంటాడు ప్రతి చిన్నపిల్లలో ఒక ఆడపిల్ల ఉంటుంది అంటే ఒక ఏజ్లో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి ఒకే ఏజ్లో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి మెంటల్గా ఆ అబ్బాయి కొంచెం మెచ్యూరిటీ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ అమ్మాయికి మెచ్యూరిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది దట్ ఈస్ హౌ దట్ ఈస్ ద బేసిక్ రీజన్ వై వీ మేక్ రాస్తారు కదా యాజ్ ఫర్ ద కండిషన్స్ అమ్మాయి కన్నా అబ్బాయి పెద్దగా ఉండాలి అని చెప్పి ఒకే మెచ్యూరిటీ లెవెల్లో ఉండాలి కాబట్టి అలా చేస్తారు దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ అదే తీసుకున్నాను ఇప్పటికి కూడా మా నాన్నగారు మా అమ్మ ప్యాంపర్ చెయ్యాలి చెయ్యకపోతే నాన్నగారు ఊరుకోరు షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ అన్నం పెట్టాలి అన్నీ చూసుకోవాలి స్నానంకి వెళ్ళగానే టవల్ అంటే టవల్ అందించాలి ఎందుకు బికాజ్
he needs to be pampered, he will never grow up. Trust me guys, we will never grow up. Prati magadu peddodu abbadu. Trust me. Valla vayasu daggara, valla kootur daggara, ladies daggara, when compared to ladies, we are little childish. That is what our story is all about. And the beauty is, we found a guy. మేము కథ రాసుకున్నప్పుడు అబ్బాయి ఇలా ఉండాలరా, అబ్బాయి కొంచెం క్యూట్గా ఉండాలి, కొంచెం చైల్డిష్గా ఉండాలి, కొంచెం అల్లచిల్లర్గా ఉండాలి, ఇస్ వాట్ వీ థాట్ అనమాట. వెతుకుతున్నాం దొరకట్లేదు, వెతుకుతున్నాం దొరకట్లేదు, సడన్గా దొరికాడు. ఎలా దొరికాడో సర్ప్రైజ్ అనమాట. ఏదో ర్యాండమ్గా ఒక డ్యాన్స్ స్టూడియోకి వెళ్తే అక్కడ ఫోటో ఉంది క్యూట్ కిడ్ లాగా, ఆ హెయిర్ వేసుకుని ఇంకా ఎక్కువ ఉండేదండి సినిమా చూసినట్టు. క్యూట్ కిడ్ వాజ్ దేర్. సో లైక్, సార్ నాకు ఈ అబ్బాయి కావాలి అని చెప్పి, రేపే వస్తున్నాడు. అండ్ ఐ మెట్ హిమ్, ఐ టోల్డ్ హిమ్ ద సీన్. సీన్ చెప్పగానే ఇది నేనే సార్ అన్నాడు. ఇది నేనే చేస్తాను సార్, రోజు చేసే పనే సార్ అని చెప్పి.